ఇప్పుడు ఏబీపీఎస్సీ ఉంది కదా దాని భవిష్యత్తు ఏంటి అసలు ఏ దాని ద్వారా ఏమైనా ఉద్యోగాల రూపకల్పన జరిగింది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏం చేశారు చేశారుఎస్సి ద్వారా ఈ రాష్ట్రంలో అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయాలని చెప్పేసిందే గత రెండున్నర సంవత్సరాలుగా తెలుగు యువత ఉద్యమం చేస్తా అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం కర్మ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు చెత్త మీద పన్ను ఇంట్లో మరుగుదొడ్లు ఎన్ని ఉంటే దాని మీద పన్ను ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రౌరుడు అనుకుంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చి మూడు ఎంఏలు పైగా చేసి విద్యార్థి ఉద్యమంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని పదిలినటువంటి స్థానాన్ని సంపాదించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రాగల ఆనంద గౌడ్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు యువత పాత్ర ఏమిటి వీరు ఒక తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా చేపడుతున్నటువంటి కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ఇప్పుడు కార్యక్రమాలు ఏమిటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏ విధంగా వీళ్ళు ఎదుర్కొంటారు ఏమిటి ఇట్లాంటి విషయాల మీద మనం ఈరోజు మాట్లాడదాం నమస్కారం అండి ఆనంద్ గౌడ్ నమస్కారం సార్ చాలా సంతోషం అండి ఈరోజు మీరు స్టూడియోకి వచ్చారు అయితే గౌడ్ గారు మీరు ఒక విషయం చెప్పండి సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఎటు చూస్తే అటు అంతా రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగా ఆడావిడిగా కనిపిస్తుంది ప్రధాన ప్రతిపక్షాలు ఏ కార్యక్రమాలు చేసినా ఇక ఇంచుమించు కౌంటర్ చేస్తున్నట్టు అమ్మో వాళ్ళు ఏదో చేసేస్తారు మన పని ఏదో అయిపోతున్నట్టుగా వాళ్ళు అట్లా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంది మీరు తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొన్ని విషయాలు చెప్పండి యూత్ అసలు ఏంటి ఎవరి పక్షాన ఎవరి వెనక ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యూత్ అని మీరు అనుకుంటున్నారు అంటే జగన్ ఏదో ఉద్యోగాలు ఆ గ్రామాలలో గ్రామసీమల్లో ఉద్యోగాలు అవి అంటున్నాడు ఇవ్వంటున్నాడు నిజంగా నిరుద్యోగం ఏమో ఒక పక్కన పెరిగిపోయింది అంటున్నారు ఈ నేపథ్యంలో తెలుగు యువత నాడి మీకు తెలిసే ఉంటుంది యువకులు ఏమనుకుంటున్నారు ఏమిటి ఆ యువకులకి ఏ విధమైనటువంటి దిశానిర్దేశం మీరు చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందుగా నమస్కారాలు సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసి నేనేదో చేసేసానని చెప్పుకుంటున్నాడు ఆ వాలంటీర్లను కూడా ఏ విధంగా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళను పార్టీ పని చేయించుకుంటున్నారు చూస్తున్నాం ప్రభుత్వ ధనంతో పార్టీ పని చేయించుకునే దానికోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక పరిశ్రమలు అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు అనేక ప్రైవేట్ సంబ సంబంధించిన కంపెనీలు వచ్చేటివి వాటిని అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు వల్ల వైజాగ్ నుంచి అనంతపూర్ వరకు తీసుకుంటే అనేక కంపెనీలు వెళ్ళిపోయాయి ఈరోజు వైజాగ్లో లూలు గ్రూప్ కానీ అనంతపూర్లో కియా పరిశ్రమ పరిశ్రమ కానీ తిరుపతిలో అనేక పరిశ్రమ ఎలక్ట్రానిక్ హబ్బుగా వచ్చేటివి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుతో వెళ్ళిపోయాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేస్తానని చెప్పాడు నేను వచ్చిన తర్వాత ఈరోజు మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరం అయింది నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో అనేక ప్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక ఖాళీలు ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో కానీ టీచర్ పోస్టుల్లో కానీ పోలీస్ ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్కోలో కానీ అనేక ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేసావో చెప్పమని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తున్నాం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉండవు అదేదో చెప్తాడు మైసూరు బజ్జీలో మైసూరు ఉన్నదన్నట్లు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే జాబ్ క్యాలెండర్లో జాబులు మాత్రం ఉండవు పత్రికల ప్రకటనలకు మాత్రం ఫుల్ పేజీ యాడ్లు వస్తాయి ఆ జాబులు ఎన్నయ్యా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే దాంట్లో అంటే ఒక దాంట్లో తొమ్మిది పోస్టులు ఒక దాంట్లో ఇరవై రెండు పోస్టులు ఈ విధంగా నిరుద్యోగ యువతను తడిగుడ్డతో గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నమ్మించాడు అనేక మంది యువత నమ్మారు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు నమ్మించి వాళ్ళని తొడి తడిగుడ్డతో గొంతు కోసారు అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో తెలుగు యువత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువత మోసపోయిందంట ఖచ్చితంగా యువత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువత మోసకుపోయింది కాబట్టే ఈరోజు యువత అంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వలస పోతున్నారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగాల కోసం చదివి చదివి కళ్ళు కాయలు కాసిపోయి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలుగా లేవు ప్రైవేటు కంపెనీలేవు ఆయన ఇంకో చట్టం తీసుకొచ్చాడు అదే ఆలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నింటిలో ఏమీ ప్రైవేట్ సంస్థలు లేకనే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు అని తీసుకొచ్చాడు ఏమి కంపెనీలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఏమి కంపెనీలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా చెప్పగలుగుతారా ఆంధ్రప్రదేశ్కి ఒక్క మేము ఒక్క కంపెనీ తీసుకొచ్చాం ఈ పదివేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం ఈ ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం ఈ సంస్థలు అని చెప్పి ఒక్కటైనా చెప్పగలుగుతారా ఈ అని చెప్పేసిందే మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ యువతకి నిజంగా ఇంత అన్యాయం జరిగి ఉంటే మన కర్నూలు టూర్లో చంద్రబాబు మీద ఎదురుదాడికి అక్కడ సీమ రాయలసీమ విద్యార్థి యువజన చేసి నాయకులు అన్ని యువకులు వాళ్ళు వీళ్ళు ఒక ఒక రకంగా దాడికి పొనుకున్నట్టు చేశారు ఎందుకు వీళ్ళందరూ అట్లా చేశారంటారు ఇప్పుడు రాయలసీమ విద్యార్థి యువజన చేసేసి అని వాళ్ళకు వాళ్ళే స్వయం ప్రకటిత మేధావు అదేదో కుహన ప్రకటిత మేధావులు స్వయం ప్రకటిత మేధావులు స్వయం ప్రకటిత విద్యా ఐక్య కార్యాలయలు ప్రకటించుకొని ఈరోజు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కాని ఉన్నటువంటి యువకులు మనం ప్రశ్నించాల్సింది యువత విద్యార్థికి నేను మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మనం ప్రశ్నించాల్సింది ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని పక్క ద్వారా పట్టిస్తున్నాడు ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమకు ప్రత్యేక గుందేల్ఖండ తరహా ప్యాకేజీని ఉత్తరాంధ్రకు రాయలసీమకు మనం కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి ద్వారా మనం అడిగి ఇప్పించుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒక్క మాట అడిగేదానికి భయపడుతున్నాడు అందుకు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈరోజు న్యాయ రాజధాని కర్నూలులో పెడతా అని చెప్పి అంటున్నాడు నువ్వు పెడతానంటే ఎవరయ్యా అడ్డపడేది నువ్వు పెట్టలేక ఆడలేక మధ్యలో ధర అన్నట్లు ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అనేక కంపెనీలను తీసుకురాకుండా యువతను మోసం చేసింది కాబట్టి కాకుండా ఈరోజు యువతను పక్కదారి పట్టించే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వైసీపీ రోజు చూస్తున్నాం ఆ నాయకులు ఎవరైతే అడ్డపడ్డారో వాళ్ళు రోజు వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు వైసీపీ నాయకులు ఏదైతే చేయమన్నారో అది ఏదో స్పాన్సర్ ప్రోగ్రామ్ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలని చూస్తే అక్కడ ఉన్నటువంటి యువకులే ఎంత విజయవంతం చేశారో నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చూసాం లక్షలాది వేలాది మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు స్వాగతం పలికారు ఎందుకంటే ఈరోజు యువతకు భవిష్యత్ కావాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి రెండు వేల ఇరవై కానీ అంతకన్నా ముందు ఎన్నికలు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకంటే యువత భవిష్యత్ నాశనం అయిపోతుంది ఎందుకంటే ఇప్పటికే నాశనం అయిపోయింది మళ్ళీ ఈ ఈ టర్మ్ కాలేదంటే మళ్ళీ ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ని బాగుంది చేయలేని విధంగా ఈరోజు ఆ రాష్ట్రం తయారవుతుంది అంటే అదే టూర్లో ఎక్కువగా జాబ్ కావాలంటే బాబు రావాలనే నినాదం కూడా వినిపించింది అయితే ఒకటండి ఇప్పుడు ఏపీపీఎస్సీ ఉంది కదా దాని భవిష్యత్తు ఏంటి అసలు ఏం దాని ద్వారా ఏమైనా ఉద్యోగాల రూపకల్పన జరిగింది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏం చేశారు మీ మీ మాటల్లో చెప్పండి అసలు ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ దాన్ని గతంలో భాస్కర్ గారు చైర్మన్గా ఉంటే ఆయనకు టర్మ్ ఉండగానే ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఆయన్ని ఏ విధంగా హింసించారు సలీం బాషా అనే వైసీపీ విద్యార్థి నాయకుడు అధ్యక్షుడిని దాంట్లో మెంబర్గా వేశాడు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తం వైసీపీ సిఎస్సి చేసి ఈరోజు దాంట్లో కూడా అనేక అక్రమాలు అన్యాయాలు జరుగుతా అంటే నోటిఫికేషన్లో తెలుగు యువతగా మేము పోరాటం చేసాం తెలుగు యువతగా అడ్డుపడ్డాం ఈరోజు ఏపీపిఎస్సిని పూర్తిగా అక్రమాల అక్రమ సంబంధించిన నియామకాలు జరుగుతున్నాయని చెప్పి మేము పోరాటం చేయబట్టి ఈరోజు కోర్టులో గడ మొట్టికేలేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏపీపిఎస్సిని ప్రక్షాళన చేయాలని చెప్పేసిందే ప్రక్షాళన చేసి ఏపీఎస్సి ద్వారా ఈ రాష్ట్రంలో అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయాలని చెప్పేసిందే గత రెండున్నర సంవత్సరాలుగా తెలుగు యువత ఉద్యమం చేస్తా అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం అంటే ఏం ఉద్యమాలు చేశారండి దీనికి సంబంధించి మీరు ఏపీపిఎస్సి కార్యాలయాన్ని ముట్టడించాం రాష్ట్ర ప్రభుత్వ ఏదో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చాం అదేవిధంగా వివిధ జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాం అనేక కార్యక్రమాలు చలో సెక్రటరియట్ పిలుపునిచ్చాం మంత్రుల కార్యాలయాలు ముట్టడించాం అనేక విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నింటినీ కలుపుకొని అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టిట్లుగా లేదు ఈరోజు యువత భవిష్యత్ని నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఏమైనా అడిగితే ఒక వెకిలి నవ్వు నవ్వుతున్నాడు ఈరోజు యువతని ఆయన ఏ ఏ విధంగా నాశనం చేశాడో ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడమే కాకుండా యువత భవిష్యత్తుని కూడా నాశనం చేశాడు ఇప్పుడు అమరావతి రాజధాని రాకపోవడం వల్ల కూడా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కంపెనీలు పోవడము ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి చాలా తగ్గిపోయి తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది దీని మీద కూడా మీ యువత ఏ విధమైనటువంటి ఏమైనా కార్యాచరణకి పనుకుంటుందా ఏమిటి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక చిన్న బిడ్డను మాదిరిగా ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకొని అక్కడ అనేక కంపెనీలు అనేక మందిని ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ముఖ్యంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎస్ఆర్ఎంటీ కానీ అదేవిధంగా అనేక విద్యా సంస్థలు కానీ కేంద్ర విద్యా సంస్థలు కానీ వాటిని తీసుకొస్తే ఆ విద్యా సంస్థలకు ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు వాటికి వేసే పరిస్థితి లేదు అనేక కంపెనీలు వెనుక్కి వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చూసి లేకుండా అంటే ఈరోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా ఉందో దాన్ని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక కంపెనీలు వచ్చేదానికి సిద్ధపడ్డాయి ఈ జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఆ కంపెనీలన్నీ వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు నేను ఒకటే ఒకటి అప్పీల్ చేస్తున్నాను మనకు మనకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు రాకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల కంపెనీలు రాకపోవడం వల్ల మనం హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోతున్నాము లేకుంటే మన రాష్ట్రంలో మనం తలెత్తుకొని మనం ఉద్యోగం చేసేవాళ్ళము మన రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు వచ్చేటి వాటి అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు వల్ల వెళ్ళిపోయినాయి లేఖను అంటే ఈరోజు అమరావతి నగరం ఒక అద్భుతమైన నగరంగా అభివృద్ధి చెందేది ఆ రోడ్లు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పాటికి డెవలప్ అయిపోయేది వాటిని కూడా మొత్తం తొగేసుకున్నారు రోడ్లను కూడా చూస్తే బాధేస్తుందండి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఆ రోడ్లు అంతకుముందు ఎంత బాగున్నాయి అక్కడ ఉన్నటువంటి కమ్మి కంకరు సిమెంట్ కూడా వైసీపీ నాయకులు ఎత్తుకెళ్ళిపోయారంటే బాధ ఎటుబోతుంది రాష్ట్రము ఏ విధంగా ఉంది ఈరోజు ఒక్క రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కట్టాడంట ఈరోజు రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అని చెప్పింది ఆ నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా డెవలప్ చేశారు కదండి దాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు డెవలప్ చేసుకోవచ్చు కదండి ఈరోజు ఆయన చేయలేక ఆ దాన్ని డిస్ట్రాయ్ చే దాన్ని మొత్తం చంపేసి మూడు రాజధానులు అంటున్నాడు ఏ విధంగా సాధ్యమవుతుందంటే రాజధాని ఇప్పుడు ఈ మూడు రాజధానుల వల్ల యాక్చువల్గా నష్టపోతున్నది రాష్ట్రం అంతా అన్ని రంగాల్లోనూ నష్టం జరుగుతుంది యువతకి ముఖ్యంగా నష్టం జరుగుతుందని మీరు చెబుతున్నారు ఎందుకంటే అక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ రాకపోవడం వల్ల కంపెనీలు రాకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వల్ల యువత చాలా నష్టం జరుగుతుందంటారు మరి మీరు యువకులుగా ఒక విద్యార్థి ఉద్యమ యువజన ఉద్యమ నాయకులుగా మీరు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు వీటన్నిటి గురించి పోరాడడానికి యువకుల హక్కులు సాధించడానికి ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని అమరావతి డెవలప్ కావాలి అది డెవలప్ అవుతానే ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రానికి పరిశ్రమంగా అభివృద్ధి చెందుతుంది ఐటీ రంగంగా అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా అభివృద్ధి చెందినప్పుడే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి దానికోసమే మేము ఈ అందరినీ రాష్ట్రం మొత్తం యువతను చైతన్యవంతం చేసేదానికి కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం ఆల్రెడీ చేసాం మళ్ళీ కూడా కార్యక్రమాలు తీసుకొని మన రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి డెవలప్ చేసుకోవాలని చెప్పేసిందే భవిష్యత్తులో కూడా మేము ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని దాన్ని జయప్రదం చేసి యువతను చైతన్యవంతం చేసి రాబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపిస్తే తప్పితే యువత భవిష్యత్తుని మనం సాధించుకోలేము యువతకు భవిష్యత్తు ఉండదని చెప్పేసిందే ఆ విధమైన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో తీసుకోబోతున్నాం మీరు ఒక బీసీ సామాజిక వర్గ నేపథ్యం నుంచి వచ్చారు కదా ఒక పక్క బీసీ మంత్రులు ఉత్తరాది మంత్రులు వీళ్ళందరి మీద మాజీ మాజీ మంత్రులు ముఖ్యంగా ఆ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల మీద ఒక పర్టికులర్ వ్యూహాత్మకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది దీనికి ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎన్నెముక వా ఆ యొక్క ఓట్ బ్యాంకును లేకుంటే అక్కడ ఉన్నటువంటి బలమైన బీసీ నేతల్ని వాళ్ళని అతని వైపు లాక్కుండేదానికి ఎవరు కూడా బీసీ నేతలు వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళని మోరల్గా దెబ్బతీయాలి వాళ్ళని కావాలంటే భౌతికంగా కూడా లేకుండా చేసే యొక్క కుట్రలు కూడా జరిగాయి వాళ్ళ మీద దాడులు కూడా ఆ విధంగా జరిగాయి ఆ విధంగా చేసి వాళ్ళని అనేక కేసుల్లో అచ్చమ్నాయుడు గారు కానివ్వండి అయ్యన్న పాత్రుడు గారు కాని మీద కానివ్వండి యనమల రామకృష్ణుడు గారి మీద కానివ్వండి అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి మీద కానివ్వండి ఇక్కడ తీసుకున్నట్ల కా కాలవ శ్రీనివాసుల గారి మీద కానివ్వండి అనేక మంది మీద బీసీ నేతల మీద వరుసకు ఒక పద్ధతి ప్రకారం దాడులు మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బీసీ నే బలమైన బీసీ నేతలను లేకుండా తెలుగుదేశం పార్టీలు చేస్తే బీసీలందరినీ కూడా ఆయన గుప్పట్లో పెట్టుకోవచ్చు అని భయపెట్టి గుప్పట్లో పెట్టుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి లక్షణాలన్నీ ఫ్యూడలిజం లక్షణాలు నియంత్ర లక్షణాలు ఆ విధంగా చేయాలని చెప్పి బీసీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ లోపల రగిలిపోతున్నారు ఆ సమయం వచ్చినప్పుడు బీసీల శక్తి ఏందో చూపిస్తాం ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టినాకే బీసీలకు ఒక రాజకీయ చైతన్యం వచ్చింది బీసీలు అంతకుముందు అణిచివేయబడుతున్నారు ఆ పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రాబోయే ఎలక్షన్లో బీసీల సత్తా ఏందో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తారంట ఖచ్చితంగా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా బీసీలు అణిచివేయబడుతున్నారో బీసీలు ఈ ఈరోజు కూడా పల్ గ్రామ స్థాయిలో నుంచి క్షేత్ర స్థాయిలో నుంచి బీసీల మీద ఆ విధంగా దాడులు జరుగుతున్నాయి అందుకు ఖచ్చితంగా కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసే తీరుని ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు మీరు ఎలాగ అసలు విద్యార్థి అసలు మంచి భవిష్యత్తు ఉంది మూడు ఎంఎల్ చేశారు పిహెచ్డీ చేస్తున్నారు బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉంది ఇట్లాంటి రాజకీయాల్లో ఎలా వచ్చారు అందులోనూ తెలుగు తెలుగుదేశంలోకి ఎట్లా వచ్చారు యువత తెలుగు యువత బాధ్యతలను ఎట్లా చేపట్టారు లేదు కొంచెం చెప్పండి మీ మాది ఒక బీ ఒక సామాన్య కుటుంబం ఒక బీసీ కుటుంబం తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఐడియ ఐడియాలజీ ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ మేము మొదటి నుంచి నేను విద్యార్థి దశ నుంచే ఒక లీడర్ కావాలని విద్యార్థి నాయకుడు కావాలని మొదట ఏబీవీపీలో కాలేజీ జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్గా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆ విధంగా నేను ఏబీవీపీలో ఫుల్ టైం అనేక బాధ్యతలు చేసి అప్పటికి మాకు తెలుగు విద్యార్థి అనేది ఉన్న తెలుగుదేశం పార్టీలో దాన్ని తీసేశారు మళ్ళీ మా నాయకుడిని అనేక సందర్భాలు అడిగితే తెలుగు విద్యార్థి పెట్టినాక నేను టీఎన్ఎస్ఎఫ్ ఫస్టు ఎస్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా నియోజకం అయ్యాను అదేవిధంగా ప్రెసిడెంట్గా ఎస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా మూడు సార్లు పనిచేయడం జరిగింది టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఒక మూడు సార్లు పనిచేయడం జరిగింది టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా ఈ విధంగా అనేక విద్యార్థి ఉద్యమాలు చేశాం రోజు గతంలో సమైకేంద్రా కానీ లేకంటే హోదా కోసం కానీ అనేక విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని కానీ అదేవిధంగా అమరావతి రాజధాని ఉండాలని ఇప్పుడు కూడా విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని కానీ అనేక విద్యార్థి ఉద్యమాలు చేసుకుంటూ రావడం జరిగింది మా అధినేత మేము చేస్తున్న యొక్క కమిట్మెంట్ని మేము చేస్తున్న యొక్క దీన్ని చూసి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది చంద్రబాబు నారా తో మంచి సంబంధాలతో ఉంటారా ఖచ్చితంగా మా నాయకులతో ఎప్పుడు కాంటాక్ట్ లోకేష్ పాదయాత్ర ఉంది కదా దీనికి సంబంధించి ఏంటి ఈ రాష్ట్రంలో యువత కోసం మళ్ళీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు జాబు బాబు వస్తేనే జాబ్ వస్తుందని ఏ విధమైతే ఒక స్లోగన్ తీసుకొని యువత విద్యార్థి మేము ముందుకెళ్ళాము ఈరోజు గడ మా నాయకుడు నారా లోకేష్ గారు యువత భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను అదేవిధంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్టీ వర్గాలు ఎస్సీ వర్గాలు గతంలో వాళ్ళకందరికి కూడా కార్పొరేషన్లు పెట్టి లోన్లు వచ్చేటి ఈరోజు ఆ సంస్థలను కూడా ఆ యొక్క కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేశాడు దానికి వచ్చే దాన్ని కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకు తల్ మళ్లిస్తూ ఆ సంస్థలను కూడా ఆ కార్పొరేషన్లు గడ నిర్వీర్యం చేసి యువతని ఏదో స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసుకునేదానికి లేకుండా చేశాడు ఈరోజు యువత ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి దగా చేశాడు కాబట్టి యువత కోసం మా నాయకుడు నారా లోకేష్ గారు మా మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు చేసే పాదయాత్రని యువత భారీ ఎత్తున హాజరై ఆయన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తామని చెప్పి ఈరోజు ఆయన చేస్తున్న యువత కోసం చేస్తున్నాడు కాబట్టి యువతలో కూడా చైతన్యం తీసుకొచ్చి ఆయన పాదయాత్రను దిగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకా అంటే ఇవి సరే రాజకీయ పరమైనటువంటి ఈ పాదయాత్రలు ఇవన్నీ సరే మీరు యువత వారి యొక్క భవిష్యత్తు వారి ఉపాధి వారి ఉద్యోగ అవకాశాలు వీటన్నిటికీ సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏమైనా ఒక పోరాట రూపాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉందండి ఖచ్చితంగా అండి తెలుగు యువత అదే చేస్తున్నది తెలుగు యువత ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన డే వన్ నుంచి యువతను ఏ విధంగా మోసం చేస్తున్నాడు యువతకు ఆయన చెప్పిన హామీ లేంది ఏమి చేయట్లేదు ఆయన ఆయన చేస్తున్న యొక్క తీరు వల్ల నిరు నిరుద్యోగ సమస్య ఏ విధంగా పెరిగిపోతూ ఉంది యువత ఏ విధంగా నష్టపోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన యువత స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఏ విధంగా కోల్పోయారు వీటన్నిటినీ చైతన్యం చేస్తూ కార్యక్రమాలు రూపొందిస్తూ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేసి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి భవిష్యత్తులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ యువతకు భవిష్యత్తు ఉంటుంది యువత గతంలో ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నాయి ఆ విధమైన కార్యక్రమాలు తీసుకొస్తారు అదేవిధంగా గతంలో మా నాయకుడు ఒక యూత్ పాలసీ కూడా ఇచ్చాడు రాబోయే రోజుల్లో కూడా ఒక యూత్ పాలసీ ఇచ్చి యువతకు ఏం చేస్తాడో కూడా మా నాయకుడు చెప్తాడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసిందే మేము యువతకు చెప్పడం గొప్ప యువజన ఉద్యమం నిర్మించబోతున్నాం అంటున్నారు అలాగే అంటే ఇతర ప్రతిపక్ష నా పార్టీలకు సంబంధించినటువంటి యువజన సంఘాలతో కూడా మీరు ఐక్య కార్యాచరణలో ఉంటారు ఖచ్చితంగా ఐక్య కార్యాచరణలో ఉండే కదా ఏపీఎస్సి మీద పోరాటం చేశాం అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేశాం ఆల్రెడీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం అదే ఇప్పుడు ఇదేం కర్మ అనే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇదేం కర్మరా బాబు మాకు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే చెత్త మీద పన్నేసే ప్రభుత్వం ఏదన్నా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెత్త ప్రభుత్వం రాబో రోజుల్లో మనం వేసుకున్న బట్టల గడ పన్నేసినా మన జుట్టుకు గడ పన్నేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లే అదేదో చెప్తారు కదా తుగ్లాక్ ప్రభుత్వం తుగ్లాక్ నిర్ణయాలని ఆ నిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు పెద్ద తేడా ఏం లేదు ఇదేం కర్మ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అనుకుంటున్నారు కదా ఇదేం కర్మరా బాబు మాకు చెత్త మీద పన్ను ఇంట్లో మరుగుదొడ్లు ఎన్నుంటే దాని దాని మీద పన్ను ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రౌరుడు అనుకుంటున్నాడు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు దేశంలో ఏ విధంగా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇదన్నీ చూసి ఇదేం కర్మరా మాకు మేము చాలామంది ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇదేం కర్మరా మేము ఎందుకు ఓట్లు వేసినాంరా మేము ఓట్లు వేసిన దానికి మాకే కర్మ అనుభవిస్తున్నాం అని చెప్పి సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు అదే ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టబోతుంది చాలా సంతోషం ఆనంద్ గౌడ్ గారు చివరిగా చివరిగా మీరు ఒక మాట చెప్పండి మీరు మీ వెనక ఉండేటటువంటి యువతకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ యువతకు మీరు చెప్పేటటువంటి సందేశం ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరికి కూడా మేము ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి చేశాక డైవర్ట్ పాలిటిక్స్కి ఊరు కూడా ఆయన ట్రాప్లో పడద్దండి ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి యువత ఎందుకంటే కోర్టు వస్తే మనకేమీ అక్కడ ఏమీ అభివృద్ధి జరగదు కోర్టు తెస్తానంటే కూడా ఎవరు వద్దనే వాళ్ళు లేరు ఆయన చేయలేక దాన్ని ప్రతిపక్షం మీద నెట్టేదానికోసం ఆయన స్పాన్సర్డ్ ప్రోగ్రాములు చేస్తా గతంలో కూడా ఎన్నికలకు ముందు అనేక స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ పెట్టాడు మేధావుల కుహన మేధావులందరినీ కూడా స్వయం ప్రకటిత మేధావులను పంపించాడు ఏమైనా ఈరోజు ఆ యొక్క డిమాండ్లు ఏమైనాయి ప్రత్యేక హోదా ఆయన సభల్లోనే చెప్పాడుగా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తే నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి దానికోసం ఒక సంఘాన్ని తయారు చేసి పంపించాడు కదా ఏమైంది ఈరోజు గతంలో కూడా ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ టైంలో రాయలసీమ ఫోరం అని చెప్పి రాయలసీమ మే రాయలసీమకు సంబంధించిన అనేక సంఘాలు బయటకు వచ్చాయి కదా ఏమైనా ఈరోజు జగ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి కదా రాయలసీమకు అన్యాయం చేస్తాను జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డిని కదా ప్రశ్నించాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్ళు తీసుకొచ్చాడు పట్టుసీమ నీళ్ళు తీసుకొచ్చాడు పులివెందులకు తీసుకొచ్చాడు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడే దాన్ని కదా మనం అడగాల్సింది ఈరోజు రాయలసీమకు రావాల్సిన కంపెనీలన్నింటినీ ఎనికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కదా మనం యువత అడగాల్సింది ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి లేకుండా లేకుంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేకుండా చేశాడు దాన్ని కదా మనం యువత అడగాల్సింది అదేవిధంగా ప్రత్యేక హోదా లేకుండా చేశాడు గుందేలు కణ తహా ప్యాకేజ్ ఎవతీ విభజన హామీ చట్టంలో పెట్టాడో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు దీన్ని కదా మనం అడగాల్సింది అని చెప్పేసిందే యువతకు నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వేసే ట్రాప్లో ఎవరు పడద్దండి మూడు రాజధానులు ఆయన కట్టేది లేదు ఏమీ లేదు ఆయన ఒక ట్రాప్ వేసాడు దాంట్లో పడద్దండి అని చెప్పేసిందే యువతను ముఖ్యంగా కోరుకుంటున్నాను చాలా సంతోషం ఆనంద గౌడ్ గారు నమస్కారం వచ్చారు చాలా ధన్యవాదాలు మీరు మీ యోజన కార్యక్రమాల్లో మీరు ఇలా ముందుకు వెళ్ళాలి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్